పెద్ద కాళ్ళకోడి వెదురుబొందు. ఒక గ్రామంలో శ్యామ్ అనే ఒక వ్యక్తి పౌల్ట్రీ ఫామ్ తెరుస్తాడు. అతని దగ్గర చాలా రకాల కోళ్ళు ఉండేవి. తెల్లకోడి, బంగారు కోడి, నల్ల కోడి. అతను అన్ని కోళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. వాటి గుడ్లని అమ్మి అతని జీవితం గడిపేవాడు. అక్కడ కోళ్ళన్నీ కూడా చాలా హాయిగా ఉండేవి. కానీ అందులో చమేలి అని ఒక కోడి చాలా హుషారైంది. దాన్ని అది అన్ని కోళ్ల కన్నా అందంగా ఉంటుందని అనుకుంటూ ఉండేది. అరే అరే నల్లకోడి, ఎక్కడికి వెళుతున్నావు? వేసిన ధాన్యాన్నంతా నువ్వే తినేస్తావా ఏంటి? నువ్వు తిన్న తర్వాత మాకు ఇంకేం మిగులుతుంది? చమేలి మాటలు విని బంగారు కోడి ఇలా అంటుంది. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అలా మాట్లాడకూడదు. నువ్విప్పుడు త్వరగా తనను క్షమాపణ అడుగు అడుగు. నేనా? క్షమాపణ చెప్పడం ఎప్పటికీ జరగదు. అలా చెప్పి చమేలి కోడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు అన్ని కోళ్ళు అది చూసి ఆశ్చర్యపోతాయి. అలా పొడవు కాళ్ళు ఉన్న కోడి ఎవరు అని, మన యజమాని ఎలాంటి కోళ్ళు తీసుకువచ్చాడు అని అనుకుంటూ ఉంటాయి. అరే అరే వినండి, మన యజమాని ఎలాంటి కోడిని తీసుకువచ్చారు అంటే దాని కాళ్ళు చాలా పొడవుగా ఉన్నాయి. అది చాలా అద్భుతంగా ఉంది, పదండి చూద్దాము. నల్లకోడి మాటలు విని బంగారు కోడి ఇలా అంటుంది. అరే అరే నల్లకోడి, అది మన మామూలు కోడి కాదు. అది కొంగ, దాని కాళ్ళు పొడవుగానే ఉంటాయి. ఇంకా దాని స్వభావం కూడా చాలా కోపంగా ఉంటుంది. అది దాని లక్షణం కాబట్టి జాగ్రత్త, దాని దగ్గరికి వెళ్ళకు. నల్లకోడి ఇంకా బంగారు కోడి మాటలు విని చమేలి కోడి ఇలా అంటుంది. కోపం ఎక్కువ ఎలా ఉంటుందో నేను కూడా చూపిస్తాను. ఇది నా ఏరియా, ఇక్కడ నాకంటే కోపం ఎవరికి ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడే దాని పని పడతాను. అలా చెప్పి చమేలి కోడి కొంగ దగ్గరికి వెళ్తుంది. అన్ని కోళ్ళు దాన్ని ఆపడానికి చాలా ప్రయత్నిస్తాయి. కానీ చమేలి వాళ్ళ ఎవరి మాటలు వినకుండా వెళ్ళిపోతుంది. అది వెదురుబందు యొక్క రెండు సన్నని కర్రలు తీసుకుని దానికి కట్టుకుంటుంది. దానివల్ల అది పొడవుగా మారిపోతుంది. వాటి సహాయంతో అది కొంగ దగ్గరికి వెళ్తుంది. ఇంకా దాంతో ఇలా అంటుంది. అరే ఓ కొంగ, ఏంటి అలా పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని చూస్తున్నావు? ఇంత పెద్ద కాళ్ళు ఉంటే మేము నీకు భయపడతామనా? అలానే ఏమని అనుకుంటున్నావా? ఇప్పుడు నా కాళ్ళను చూసి ఆశ్చర్యపోతున్నావా? నేను చాలా పొడవుగా ఉన్నాను కదా, ఇప్పుడు నీకు అర్థమైందా? ఇక్కడ కేవలం నా మాటలే నడుస్తాయని. కానీ చమేలి కోడికి కొంగ గురించి తెలియదు. అది అసలే చాలా కోపంగా ఉంటుంది. కోపంలో అది దాని కాలుతో చమేలి కాళ్ళకి కట్టుకున్న వెదురు బొందుల కాళ్ళని తంతుంది. తన్నిన వెంటనే ఆ రెండు కర్రలు కింద పడిపోతాయి. చమేలి కోడి చాలా దూరంగా వెళ్ళి పడుతుంది. దాన్ని చూసి మిగతా కోళ్ళన్నీ నవ్వుతూ ఉంటాయి. అందుకే అంటారు, బలహీనంగా ఉన్నప్పుడు మన హద్దుల్లో మనం ఉండాలి అని. పేద అరటి చిప్స్. ఒక గ్రామంలో మీనా అనే ఒక మహిళ తన భర్త రాము ఇంకా తన కూతురు చింకీతో కలిసి ఉండేది. రాము ఇంకా మీనాకి చాలా పెద్ద అరటి తోట ఉండేది. వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ పొలంలో అరటికాయలు పండిస్తూ ఉండేవారు. రాము సిటీకి వెళ్ళి అరటి పండ్లు అమ్మేవాడు. మీనా ఇంట్లోనే ఉంటూ తన కూతురు చింకీని ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. చింకీ గ్రామంలోని స్కూల్లో చదువుకుంటూ ఉండేది. అంతా బాగా నడుస్తూ ఉండేది. కానీ ఒకరోజు గ్రామంలో ఉదయాన్నే ఒక ప్రచారం జరుగుతుంది. వినండి వినండి వినండి, సిటీలోని అరటి పండ్ల ధర సగానికి పైగా పడిపోయింది. అందుకే నేనేం చెప్తున్నాను అంటే, మీరు సిటీకి వెళ్ళి అరటి పండ్లు అమ్మాలి అంటే ధర తగ్గించి అమ్మండి. లేకపోతే మీ దగ్గర ఉన్న అరటి పండ్లు ఏవి కూడా అమ్ముడుపోవు. వినండి వినండి వినండి. ఆ విషయం విన్న తర్వాత రాము చాలా కంగారు పడతాడు. అసలే అరటి పండ్ల ధర చాలా తక్కువగా ఉంది, ఇప్పుడు అవి ఇంకా దిగిపోతాయి. అయితే ఇంకా నేను ఏమి అమ్ముకోవాలి, ఏమి సంపాదించుకోవాలి? రాము చాలా బాధపడుతూ ఈ విషయం అతని భార్య మీనాక్షికి చెప్తాడు. రాము ఇంకా మీనా ఈ విషయం మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ కూతురు చింకీ వచ్చి ఇలా అంటుంది. అమ్మా, నాకు చాలా ఆకలవుతుంది, నాకు తినడానికి ఏదైనా తీసుకునిరా. చింకీ మాటలు విని రాము ఇలా అంటాడు. అరే తల్లి, నువ్వు మీ అమ్మని ఇబ్బంది పెట్టకు, వెళ్ళు, అక్కడ చాలా అరటి పండ్లు ఉన్నాయి, తిను. లేదు నాన్న, నాకు అరటి పండు ఇష్టం లేదు, ఇంకా ఏమైనా కావాలి. తల్లి నువ్వు కంగారు పడకు, నేను ఏదైనా చేసుకుని తీసుకొస్తాను.
మీనా వంటగదిలోకి వెళ్తుంది. ఇంకా అరటికాయల్ని కట్ చేసి వాటితో చిప్స్ తయారు చేస్తుంది. ఇంకా ఆ చిప్స్ తీసుకుని వచ్చి చింకీకి ఇస్తుంది. చింకీ చాలా ఆనందంగా చిప్స్ తింటుంది. ఇంకా అంటుంది, అమ్మ చిప్స్ చాలా రుచిగా ఉన్నాయని. రాము కూడా అతని కూతురు మాటలు విని చిప్స్ తింటాడు. ఇంకా అతని భార్యతో ఇలా అంటాడు, అరే నేను కోపంలోని మర్చిపోయాను, మనం చిన్నప్పుడు ఎన్ని అరటిపళ్ళ చిప్స్ తినేవాళ్ళం, నువ్వింకా చాలా రుచిగా కూడా తయారు చేస్తావు వాటిని, అరే అప్పుడప్పుడు నాకు కూడా తినిపించు అడగకుండానే. తన భర్త మాటలు విని మీనాకి ఒక ఆలోచన వస్తుంది. ఇంకా తను రాముతో ఇలా అంటుంది, ఏమండి వినండి, నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం అరటి చిప్స్ తయారు చేస్తే ఎలా ఉంటుంది? అరటి పండ్లకు బదులుగా అరటి చిప్స్ అమ్మితే బాగుంటుంది కదా. అరే వా మీనా, ఈ ఐడియా అయితే భలేగా ఉంది, మనం రేపే పనిని మొదలు పెడదాం. ఇంకా మరుసటి రోజు ఒక పెద్ద స్టవ్ ఇంకా కడాయి పెట్టి వస్తారు. ఆ తర్వాత చాలా చిప్స్ తయారు చేయించుకుని రాము వాటిని బండి మీద పెట్టుకుని సిటీలో అమ్మడానికి తీసుకుని వెళ్తాడు. చూస్తూ చూస్తూ మీనా తయారు చేసిన చిప్స్ అమ్ముడుపోతాయి. ఇంకా వాళ్ళు రోజూ సాయంత్రం చిప్స్ తయారు చేసేవారు. మరుసటి రోజు ఉదయం రాము వాటిని సిటీకి అమ్మడానికి తీసుకుని వెళ్ళేవాడు. వాళ్ళ చిప్స్ వ్యాపారం చాలా బాగా సాగుతుంది. నేను చెప్పాను కదా మీకు, మనం తప్పక విజయం సాధిస్తాము అని. ఇంకా వాళ్ళకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుంచి ఆర్డర్లు కూడా వస్తాయి. వాళ్ళు వాళ్ళ గ్రామంలోనే పెద్ద చిప్స్ ఫ్యాక్టరీ కూడా తెరుస్తారు. ఇంకా అందులో మిగతా గ్రామ ప్రజలకి కూడా పని ఇస్తారు. ఇక వాళ్ళు చాలా ధనవంతులవుతారు. అందుకే అంటారు, ఒక మంచి ఆలోచన సమయానికి తీసుకోవడం వల్ల జీవితంలో చాలా మార్పులు వస్తాయి. కొబ్బరి బర్ఫీ భార్య. రూపేష్ ఇంకా కమల భార్యభర్తలు. వాళ్ళు వాళ్ళ కొడుకు రవితో కలిసి ఆనందంగా ఉండేవారు. రూపేష్కి పెద్ద కొబ్బరి తోట ఉండేది. అతడు రోజూ వెళ్ళి కొబ్బరి బొండాలు తెంచేవాడు. ఆ తర్వాత అతని పంట మొత్తాన్ని మార్కెట్కి తీసుకుని వెళ్ళి అమ్మేవాడు. అతనికి ఎంతో కొంత లాభం కూడా వచ్చేది. ఒకరోజు రూపేష్ వచ్చి కమలతో ఇలా అంటాడు, కమల ఎక్కడ ఉన్నాడు మన కొడుకు? నేను వాడిని నాలాగా కొబ్బరి బొండాలు కొట్టేవాడిగా తయారు చేయాలనుకోవడం లేదు. వాడు చదువుకుని చాలా పెద్ద ఆఫీసర్ అవ్వాలని. అటు చూడండి, మీ బంగారు కొండ వస్తున్నాడు ఆడుకుని. అమ్మా నాకు ఆకలిగా ఉంది, త్వరగా తినడానికి ఏమైనా పెట్టవా ప్లీజ్. బాబూ రవి, నువ్వు కేవలం ఆడుకోవడమే కాదు, చదువుపైన కూడా నువ్వు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సరే నాన్న, నేను బాగా చదువుకుంటాను, కానీ రేపు నన్ను కూడా మీరు మీతో పాటు పొలానికి తీసుకుని వెళ్ళండి, కొబ్బరి బొండాల పని నేను నేర్చుకుంటాను. సరే బాబు. ఇలా మరుసటి రోజు రూపేష్ ఇంకా రవి పొలం దగ్గరికి వెళ్తారు. అప్పుడు రూపేష్ ఇలా అంటాడు, బాబు నువ్వు కేవలం చూస్తూ ఉండు, పైకి మాత్రం ఎక్కకు, ఒకవేళ సరిగా ఎక్కకపోతే కింద పడిపోతావు. అలా చెప్పి రూపేష్ కొబ్బరి చెట్టు ఎక్కుతాడు. ఇంకా కొబ్బరి బొండాలు తెంచడం మొదలు పెడతాడు. ఆ తర్వాత రెండవ చెట్టు ఇంకా మూడవ చెట్టు కూడా ఎక్కుతాడు. ఇక్కడ రవి ఒక చెట్టు మీద కాస్త పైకెక్కుతాడు. ఇంకా కాలు జారి కింద పడిపోతాడు. రవికి ఏమీ కాదు, కానీ రవి అరుపు విని చెట్టుపైన ఉన్న రూపేష్ భయంతో అతని కాలు జారుతుంది. దానివల్ల అతను అంత పైన ఉన్న చెట్టు మీద నుండి కింద పడిపోతాడు. ఆ తర్వాత అతని నడుముకి కూడా చాలా దెబ్బ తగులుతుంది. వెంటనే అతన్ని హాస్పిటల్కి కూడా తీసుకుని వెళ్తారు. కమల ఇంకా రవికి కన్నీళ్ళాగవు. ఇద్దరు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు. అప్పుడే డాక్టర్ ఇలా అంటాడు, కమలాక్క, రూపేష్ అన్న నడుము ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి, అతనికి చాలా పెద్ద దెబ్బలు తగిలాయి. నాకు తెలిసి అతను కొన్ని నెలల వరకు కనీసం కూర్చోవడం కూడా కష్టంగానే ఉంటుంది. అయ్యో భగవంతుడా, అలా అనకండి డాక్టర్ గారు, అలా అనకండి. అమ్మా ఇంకా కొడుకు రూపేష్ని కలవడానికి గదిలోకి వస్తారు. అప్పుడు రూపేష్ ఇలా అంటాడు, కమల నువ్వు కంగారు పడకు, నాకు తెలుసు ఇప్పుడు నేను లేవలేనని, కానీ నేను నా స్నేహితుడు కిరణ్, ఇప్పుడు అతనే మనకి ఏదైనా సహాయం చేయగలుగుతాడు, నువ్వు కంగారు పడకు. రెండు రోజుల తర్వాత రూపేష్ స్నేహితుడు కిరణ్ కమలాని కలవడానికి వస్తాడు. అయ్యో వదినా, నువ్వు కంగారు పడకు, ముందు నాకు ఈ విషయాన్ని చెప్పు, నువ్వు ఏ వంటని బాగా రుచిగా చేయగలవు? నేను బర్ఫీ చాలా బాగా చేస్తాను, నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నా.
అవునా? అయితే మీరు నాకు కొబ్బరి బర్ఫీని తయారు చేసి ఇవ్వండి. నేను దాన్ని నా స్వీట్ షాప్లో పెట్టి అమ్ముతాను. వాటిని అమ్మితే మీకు ఎన్ని డబ్బులు వస్తాయో ఆ డబ్బులు మొత్తాన్ని నేను మీకు ఇచ్చేస్తాను. నేను దానికోసం మీకు ప్రమాణం కూడా చేస్తున్నాను. కిరణ్ అతని దుకాణంలో కొబ్బరి బర్ఫీ పెట్టిన వెంటనే దాని డిమాండ్ పెరిగిపోతుంది. దాని ధర ఆకాశాన్ని అంటుతుంది. అవి బాగా అమ్ముడుపోవడం వల్ల అతనికి ఇంకా కమలకి చాలా లాభం వస్తుంది. అది చూసి కమల ఇంకా రూపేష్ చాలా ఆనందపడతారు. ఇప్పుడు రవి కూడా చాలా బాగా చదువుతూ ఉంటాడు. కొన్ని నెలల తర్వాత రూపేష్కి ఆరోగ్యం బాగైన తర్వాత వాళ్ళు ముగ్గురూ కలిసి సొంతంగా ఒక కొబ్బరి బర్ఫీ దుకాణం తెరుస్తారు. ఇంకా అందరూ చాలా ఆనందంగా ఉంటారు.